నిన్న తెలంగాణ రాష్ట్రం మరొకసారి అట్టుడికి పోయింది ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ నగరంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మధ్య సంబంధించిన ఒక డైలాగ్ వార్ కాస్త రెండు పార్టీల మధ్యకు అలాగే ప్రజలందరికీ ఒక ఆలోచన విధానంలోకి తీసుకెళ్లే విధంగా ఆ యుద్ధం అన్నది నేను కొనసాగిన సందర్భం మనం చూస్తున్నాం ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయింపులకు పాల్పడిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్లకు చీరలు గాజులు పంపిస్తానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలై ఆ తర్వాత ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేంత వరకు వెళ్ళిందా అని అనుమానం కలిగేలాగా ఆ డైలాగ్ వార్ నడిచింది మనం చూస్తున్నాము దాంట్లో సవాళ్లు ప్రతి సవాళ్లే కాదు బూతులు కూడా వినిపించిన పరిస్థితి మనం చూస్తున్నాము అంతేకాకుండా ఒక పార్టీకి మాత్రమే పోలీసులు లేదా ప్రభుత్వము లేదా ఒక వ్యక్తికి మాత్రమే పోలీసులు ప్రభుత్వము బాసడగా నిలిచారా అన్న అనుమానం కలిగేలాగా నిన్న వ్యవహారం అంతా నడిచింది అన్నది ఇవాళ విశ్లేషకులు చెప్తున్నమాట ఓవరాల్గా చూస్తే మాత్రం నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరైతే ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన పోరాటం చేయాలనుకుంటే వాళ్ళకి ఇప్పటికే ఒక ఆయుధం దొరికింది అది న్యాయ వ్యవస్థ ద్వారా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న నేపథ్యంలో ఏవైతే దుందుడుకు చర్యగా కొన్ని వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా మారా ఒక అనుమానం అయితే ప్రతి ఒక్కరు కలుగుతుంది ఓవరాల్గా నిజంగానే నిన్న అంత సిచ్యువేషన్ ఉందా ఆ గొడవ ఆ స్థాయికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందా అన్నది చాలా మందిలో వెళుతున్న ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు సమాధానం వెతికేందుకు ఇవాళ మనము మన ప్రైమ్ డిబేట్లో డిబేట్ని కండక్ట్ చేస్తున్నాం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వెంకటనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధి అలాగే సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో సీనియర్ జర్నలిస్ట్ విజయసార్థి గారు అలాగే పిఎన్ మూర్తి గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు మొదటగా వెంకట్ గారు ఏంటి అసలు అంటే మీ పార్టీలోకి కొద్దిమంది వచ్చారు వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే క్రమంలో లేకపోతే ఎవరైతే పీఎస్సీ చైర్మన్గా మీరు అరకపుడి గాంధీ ఆల్రెడీ ఇప్పటికే కప్పి మీ పార్టీలోకి ఆహ్వానించి మీ సొంత మనిషికే మీరు ఒక పదవి ఇచ్చి ఆ పదవి ఇచ్చిన విషయాన్నో లేకపోతే ఆ విధానాన్ని ప్రశ్నించిన వాళ్ళపైన ఈ స్థాయిలో దాడి ఎందుకు సార్ ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం సార్ సార్ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను రెండు వేల పద్నాలుగు నుంచి ఒకసారి మనం నేపథ్యాన్ని చూసుకోవాల్సిందా రెండు వేల పద్నాలుగు అరవై మూడు స్థానాలతో వాళ్ళు గెలిచిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా మిగతా పార్టీ ఎమ్మెల్యేను మేము గుంజుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ బీఎస్పీ కానీ ఆఖరికి సీపీఐ పార్టీ కానీ ఉన్న ఒక ఎమ్మెల్యేని కూడా గుంజుకున్నారు సరే పునర్నిర్మాణంలో వాళ్ళు ముందుకు వచ్చారని అనుకుందాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చిన తర్వాత ఇంకా గుంజుకోవాల్సిన అవసరం ఏముంటాయి సార్ సీఎల్పీని మొత్తాన్ని దీంట్లో విలీనం చేసుకొని అసెంబ్లీ ఎంఐఏ ఎంఐఎం వాళ్ళకు ప్రతిపక్షం అంట బయట మాత్రం మిత్రపక్షం అంట మరి ఇది ఇవి ఎథిక్స్ మోరల్స్ కిందకి వస్తాయా మరి ఇవి ప్రజాస్వామ్యం మరి ఇది సో సిఆర్పిని మొత్తం దీంట్లో విలీనం చేసుకున్న తర్వాత మీ దాంట్లో సమర్థవంతమైన నాయకులు లేరు సమర్థత లేదు కాబట్టి మేము గుంజుకున్నాం మేము చూసుకున్నాం అంటే ఒక దళిత నేతను మేము సీఎల్పిగా నిర్ణయించాం కాబట్టి ఆయన సమర్థతను మీరు ఏది అనుమానిస్తున్నారా సో ఈ విషయం ఇక్కడ వస్తే ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేసిరో కే వివేకానంద గౌడ్ గారు దాంతోపాటు కౌశిక్ రెడ్డి గారు కేపి వివేకానంద గౌడ్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలో మరి రాజీనామా చేసి వచ్చారా సార్ మరి మరి రాజీనామా చేయకుండా ఎలా రాగలిగారు మరి ఇన్కేస్ చీరలు గాజులు పంపించాల్సి వస్తే ఫస్ట్ ఆయన కదా ఈయన పంపించాల్సింది ఇద్దరు పక్క పక్కనే ఉండి వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టిరు అదే కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీతో లోపాయి గారు ఒప్పందం చేసుకుని ఎమ్మెల్సీ కోసం కక్కుతి కాంగ్రెస్ పార్టీని బొక్క పెట్టే ప్రయత్నం చేశారు కదా మళ్ళీ ఏది పార్టీ ద్రోహం కిందికి రాదా ఆయన ఆ విధంగా ఏదో బయటికి పంపించే ప్రయత్నం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేశారు అంటే ఇదంతా నేపథ్యం ఇప్పుడు విషయానికి వద్దాం సార్ ఒకసారి పాడి కౌశిక్ రెడ్డి యొక్క చరిత్రను మీరు చూడండి తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్ళు రువ్విన చరిత్ర పాడి కౌశిక్ రెడ్డిది ఆయన తెలంగాణ ప్రాంతం చెందిన వ్యక్తి మాత్రమే కానీ తెలంగాణ వాది ఎప్పటికీ కాలేడు కా కాగలరు కూడా ఎందుకంటే వారికి ఉన్న నేపథ్యం అలాంటిది ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని రెచ్చగొట్టాలి ఒక మంట లేపాలి ఆ మంటను చూసి చలి కాచుకోవాలి గవర్నర్ గారి మీద మాట్లాడారు ఇప్పుడు బాయి కాడున్న బాపు గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఎట్లా సార్ గవర్నర్ గారిని అసభ్యంగా మాట్లాడారు సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నప్పుడు మీకు సబ్జెక్ట్ తెలియదు మీకేం తెలియదు అని చెప్పి సీతక్క గారి మీద వరలే ప్రయత్నం చేశారు అదే రోజు దానం నాగేందర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఆయన వచ్చగొట్టే ప్రయత్నం చేశారు మొన్నటికి మొన్న చీరలు గాజులు పంపిస్తున్నారా మీరు చేతగానోళ్ళు అంటున్నారు అంటే చేతగానోళ్ళు సార్ చీరలు గాజులు వేసుకునేది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చీరలు గాజులు వేసుకుంటున్నారంటే వాళ్ళు చేతగానోళ్ళు కిందికి వస్తారా సార్ నేపథ్యము ఆ పరిస్థితులన్నీ ఓకే కానీ ఇవాళ పిఎస్సీ చైర్మన్ ఏదైతే మీరు అపాయింట్ చేశారు అక్కడి నుంచే కదా మొత్తం మొదలైంది సార్ సార్ మీరు గాంధీ మెళ్ళలో ఆ కండువా కప్పారా లేదా ఆయన మీ పార్టీలో చేరుతున్నాను అని ఆయన ఆల్రెడీ ఇప్పటికీ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఆయన ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేత ఎలా అవుతారు సార్ సార్ ఆయనకిప్పుడు గాంధీ గారు వారు అడిగారు ఏమని అడిగారంటే నేను ఒక బీఆర్ఎస్ ప్రతినిధిగా నేను గెలిచాను నాకు పిఎస్సీ చైర్మన్ కావాలని చెప్పి వారు అడగడం జరిగింది అడగడంలో పాటు ఎమ్మెల్యేల సపోర్ట్ కూడా స్పీకర్ గారి సపోర్ట్ కూడా వాళ్ళు దొరకడం జరిగింది మా ఎల్పీ కూడా వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అందు అందువల్లనే వాళ్ళు పీఎస్సీ చైర్మన్గా ఈరోజు కాగలిగారు కానీ మేమేమంటున్నాం అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆల్రెడీ కేసీఆర్ గారు అయితే పక్షనేతగా ఉన్నారు కదా ఎల్పిన అంటే దానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు కదా మరి హరీష్ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వేయచ్చు కదా హరీష్ రావు గారు మాత్రమే ఎందుకు పిఎస్సి చైర్మన్గా మళ్ళీ వెయ్యాలి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవ్వరు దానికి అర్హులు కాదా సో ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాం సార్ ఈ రోజు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడినప్పుడు పార్టీలో మారిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు అదే దయ్యాలు వేదాలు వల్లించినట్టు మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణ వ్యవస్థని దాకా దాకెళ్ళు ఎందుకంటే మనకి ఇవాళ చాలా కీలకమైన అంశం ఉంది కాబట్టి ఆ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ పోతే మళ్ళీ ఎగేన్ అండ్ ఎగేన్ సేమ్ అక్కడికి వెళ్తుంది సతీష్ గారు ఇవాళ సరే పాడి కౌశిక్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశాడో అన్నది మీకు తెలుసు ఆ వ్యాఖ్యలు చేసే క్రమంలో సరే బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి పక్కన పెడితే నిన్నటికి నిన్న అంటే ఎవరైతే అరికపుడి గాంధీ అనే వ్యక్తి చాలా క్లియర్గా ఆయనకు ఒక పార్టీలోకి వెళ్ళాను సరే టెక్నికల్గా నేను బీఆర్ఎస్ నేతను కాబట్టి నాకు పిఎస్సీ చైర్మన్ ఇచ్చారు అన్నది ఒక మాట మాట్లాడే ప్రయత్నం చేశారు సో అక్కడి నుంచి ప్రారంభం అవ్వాల్సిన డిస్కషన్ని కాస్త ఆ డిస్కషన్ని పర్సనల్గా తీసుకెళ్ళడము ఆ పర్సనల్గా తీసుకెళ్లే క్రమంలో జరిగిన మొత్తం ఈ మొత్తం ఇష్యూకి సెంట్రల్ పాయింట్ మాత్రం కంపల్సరీ పాడి కౌశిక్ రెడ్డి అయితే అరకపూడి గాంధీ ఇవా నిన్ను ఆరోపించినట్టుగా ఏంటంటే ఈ కోవర్టులు లేదా ఒక ఇద్దరు ముగ్గురు వల్ల పార్టీ నాశనం నాశనమైంది వాళ్ళ తోడుగానే మరొకసారి పార్టీ పోవడం అనే విషయంపైన ఆయన ఒక మీకు ఒక సూచన చేసే ప్రయత్నం చేశారు ఎలా చూడగలుగుతారు అంటే ఇప్పుడు ఈరోజు అరకపుడి గాంధీ గారు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు నేను కాంగ్రెస్లోకి వెళ్ళినా అని తనే చెప్పాడు ట్విట్టర్ వేదికగా చెప్పాడు మళ్ళీ వచ్చాడు లేదు నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటాడు టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్న ఫిజికల్గా కాంగ్రెస్లో ఉన్న అంటే పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చేసినప్పుడు మనసు ఇంకొకడు ఉండి శరీరం ఇంకొకడు ఉన్నట్టు ఉంటుంది కదా అంటే అది అది తప్పు పద్ధతి నువ్వు నిజంగా మీకు నైతిక విలువలు ఉంటే మీరు లేదు నేను కాంగ్రెస్కి వెళ్ళిపోయినా చెప్పేసేయి బరాబర్ నేను కాంగ్రెస్కి వెళ్ళినాయా అని చెప్పేసేయి చెప్పేస్తే నీకు ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది కోర్టు న్యాయస్థానాలు ఏం చెప్తాయి ప్రజలు ఏం తీర్పిస్తారో అది తీర్పు బయటకు వస్తుంది అంతే తప్ప మీరు నేను పొద్దున ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడి నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు ఇంటి దగ్గర పోలీస్ బలగాలను పెట్టిరు ఆయన వెళ్ళడానికి బయటికి రావడానికి అవకాశం లేదు అదే గాంధీ గారు అక్కడి నుంచి కాన్వాయ్గా ఇక్కడ దాకా వస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రోత్బలంతోనే కదా ఆయన ఇంత దూరం వచ్చి కౌశిక్ రెడ్డి గారు ఇంటి మీద దాడి చేసిరు రాళ్ల దాడి ఎక్కడున్నామని మనం గత నెలలు ఎక్కడైనా చూసినాం ఆ ఇంట్ల మీద దాడి చేసిరు ఒక ఎమ్మెల్యేకే ఈ ప్రభుత్వం ఈ ఒక ఎమ్మెల్యేకి ఈ ప్రభుత్వం మరి కాపాడలేకపోతుంది వాళ్ళు ఇళ్ళల మీద దాడి చేస్తూ ఉన్నారంటే సామాన్య ప్రజలు ఎక్కడికి పోవాలని మేము అడుగుతూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు మీరు అంటూనే ఉన్నారు అంటే చాలామందికి తెలుసు ఈరోజు పోలీస్ బలగాలు కూడా బీఆర్ఎస్ బలగంకు సరిపోవట్లేదు బీఆర్ఎస్ బలగం కింద పోలీస్ బలగాలు సరిపోవట్లేదు మేము ప్రభుత్వం కోల్పోయినా తప్ప కానీ ప్రభుత్వంలో లేము కావచ్చు కానీ ఆ పోరాట స్ఫూర్తి మాకు ఉంది మీరు పొద్దున ముప్పై మందితో దాడి చేశారు కానీ ఈరోజు తెలంగాణ నాలుగు కోట్ల జనం కదిలివచ్చారు మీరు చేసింది తప్పు మీకు నిజంగా నైతిక ఉంటే మీరు రాజీనామా చేయాలి ఇప్పుడు మీరు ఇంకొక విషయం అండి చిదంబరం గారు మీరు న్యాయస్థానం చెప్పింది కోర్టులు చెప్పాయి అంటే నాలుగు వారాల్లో మీరు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారు చెప్పారు స్పీకర్ గారు కూడా గతంలో ఎన్నో సందర్భాలు చెప్పారు ఏది మేము పార్టీ ప్రిరా ప్రోత్సహించమన్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ అడుతున్నారా మీరు మీరు కారు గుర్తి మీద గెలిచి ఈరోజు సమస్య అక్కడే సమస్య అక్కడే న్యాయస్థానం ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇచ్చింది మీరు అన్నట్టుగా నాలుగు వారాల్లో దానికి సంబంధించి ఏదో ఒకటి తేలిపోతుంది అంత అర్జెంటుగా మీరు ఇప్పుడు ఆ మీట్ పెట్టేసి వాళ్ళని అవమానపరిచి ఎందుకు మీ అనుమానం ఏంది కోర్టు తీర్పు ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అంటే మీకు అనుకూలంగా వచ్చింది ఫైనల్ తీర్పు మీకు అనుకూలంగా ఉండదు అనుమానమా ఎందుకు వాళ్ళని ఒక మెంటల్గానో లేకపోతే వర్బల్ అబ్యూస్ చేయడం ద్వారా వాళ్ళని రాజీనామా చేయించాలని ఆత్రుత ఆ తొందరపాటు మీకు ఎందుకు అదే కదా ప్రశ్న మేము ఫైనల్ తీర్పు మాకు అనుకూలంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాదండి ప్రజలకు అనుకూలంగా ఇలా ప్రజలందరూ అడుగుతా ఉన్నారు మేము ఒక్కడంటే మేము ఒక్కడమే అన్ని ఓటేసింది ప్రజలందరూ కూడా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఈయన కారు గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాడు కారు గుర్తుకు ఓటేసి వేసి నేను గెలిపిద్దాం ఈయన ఏదో చేస్తాడు ఇది ఇక్కడ ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి నీకు ఓటేస్తే నువ్వు ఈ వేరే పార్టీలు చేరిన అంటే ఇలా ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు మేము కాదు మేము ఏంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుగా ప్రశ్నించే గొంతుగా ఈరోజు న్యాయస్థానాలకు మేము కట్టుబడి ఉంటాం న్యాయస్థానానికి వెళ్ళినాం న్యాయస్థానం కూడా చెప్పింది మీరు నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా మీరు ఇంటింటికెళ్ళి ప్రజలను ఓట్లాడుకున్నారు కదా మరి ఇంటింటికి వెళ్ళి పార్టీలు ఎందుకు మారడం లేదు ఒకటి రెండోది మీకు న్యాయ చట్టము అంత అంత అద్భుతంగా మీకు అన్ని మీడియాలలో కూడా చెప్తా ఉన్నారు అందరూ దుమ్మెత్తిపోతూ ఉన్నారు అరే మీకు నిజంగా నైతిక విలువ అంటే కేకే గారు పెద్ద మనిషి కేకే గారు పార్టీ రాజధాని ఏసీబీ పార్టీలోకి వచ్చారు ఆ మాత్రం సోయి లేదా ఆ మాత్రం మిగతా ఎమ్మెల్యే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మేము ఒకటే ఒక ప్రశ్న చేస్తున్నా అరే వాడు వీడోడ వీడు కూడా ఎందుకు అవుతారా ఆయన మీకు నిజంగా ప్రజాక్షేత్రంలో మీకు ప్రజల మద్దతు ఉంటే మీరు గెలుస్తారనే నమ్మకం ఉంటే రిజైన్ చేయరి మళ్ళరారి కొట్టారు గెలువురి